డివిజన్ ఆర్ఎన్ కాలనీ వాసులకు కేసీఆర్ సేన జిల్లా అధ్యక్షులు లాదిల్ల రమేష్ పాల్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ ఆర్ఐ ప్రతిభ చేతుల మీదుగా హౌస్ హోల్డర్ సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 1వ డివిజన్ కార్పొరేటర్ వీర భిక్షపతి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్ఐ ప్రతిభ మాట్లాడుతూ కాలనీ వాసులు ఎదుర్కొంటున్న పరిస్థితులు చూసి స్పందించామని అన్నారు. ఈ రోజుల్లో ప్రతి వ్యక్తికి అడ్రస్ ప్రూఫ్ ముఖ్యమని, కరెంటు మీటర్, రెసిడెన్స్ సర్టిఫికెట్, పోస్టల్ అడ్రస్ మరియు ప్రభుత్వం నుండి వస్తున్న పథకాలు అమలు కావాలన్నా ఇంటి నెంబర్ చాలా అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో పైడిపల్లి టీఆర్ఎస్ ప్రెసిడెంట్ మంతుర్తి కుమార్ యాదవ్, రైతు సమన్వయ సమితి కన్వీనర్ ఇట్యాల హరికృష్ణ, టీఆర్ఎస్ నాయకులు బొల్లం విజయ్, బోనాల సల్దాన్, జన్ను కరుణాకర్, కాలనీ వాసులు ఎలగుండ ప్రతాప్, మొగిలి రాజు, సుధాకర్, మౌలానా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు. ఈ సరిత భిక్షపతి అన్న గారికి వందనాలు. అదేవిధంగా ఆర్ఐ మేడం గారికి, మన యొక్క పైడిపల్లి గ్రామ అధ్యక్షులు మంతుర్తి కుమార్ యాదవ్ గారికి, రైతు సమన్వయ సమితి కన్వీనర్ ఇట్యాల హరికృష్ణ గారికి, యువజన నాయకులు బోనాల సల్దాన్ గారికి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు బొల్లం విజయ్ గారికి, జన్ను కర్ణాకర్. 1వ డివిజన్ పైడిపల్లి గ్రామంలోని ఆర్ఎల్ నగర్లో వీకర్ సెక్షన్స్ కట్టుకున్నటువంటి ఇళ్లకు మరి బడుగు బలైన వర్గాలు మరి అంతా కలిసి ఇక్కడ ఒక ఆర్ఎన్ నగర్ కాలనీగా ఏర్పాటు చేయడం జరిగింది. గత 17 సంవత్సరాల నుంచి అనేక ఇబ్బందులకు ఓర్చి ఈ యొక్క కాలనీ వాసులు ఇల్లు కట్టుకోవడం జరిగింది. మరి రెవెన్యూలో ఉత్తి కావచ్చు, ఇంకా వేరే వాళ్ళ ప్రలోభాలు కావచ్చు, చాలా ఇబ్బందులు పడ్డారు. ఎలాంటి చట్టబద్ధత లేకుండా మరి ఎలాంటి వాళ్ళకు ప్రొటెక్షన్ లేకుండా ఇన్ని సంవత్సరాలు మరి వాళ్ళ జీవనం గడిపిండ్రు. మరి మొన్న గౌరవ మేయర్ గారు నగర పట అని ఒక చక్కని కార్యక్రమాన్ని నగరంలో ఏర్పాటు చేసి 1వ డివిజన్ నుంచే ప్రారంభించడం జరిగింది. ఆ రోజు మరి కాలనీ వాసులు అందరం మేము మరి అందరం కార్పొరేటర్గా కలిసి మరి యొక్క కాలనీ యొక్క పరిస్థితిని వారికి వివరించినప్పుడు మరి మంచి మనసుతోనే స్పందించి మరి తప్పకుండా వెంటనే ఒక 3-4 రోజులనే ఈ యొక్క ఇంటి నెంబర్లు ఇష్యూ చేయాలని సంబంధిత అధికారులను కమిషనర్ గారిని అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది.